మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాగారం చెరువులోకి ఎల్లంపల్లి నీళ్లు చేరుకున్నాయని అన్నారు. కలిగొట్ల చెరువు సంబంధించి కాలువ పనులు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని జడ్పీటీసీ సభ్యులు గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు, బతుకమ్మ చెరువులో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపపిల్లలను అందజేయడంతో రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా చెరువులో వదిలిపెట్టారు. మత్స్యకార్మికులకు 100% సబ్సిడీపై చేపల పెంపకం చేపలు రావడం జరిగింది. మరి నాగారం చెరువులో ఈ చేపలను కలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మండల రైతు కమిటీ కోఆర్డినేటర్ నర్సిరెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు కమలాకర్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, మరి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, మరి గంగపుద్ర సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఇటు ఎల్లంపల్లి నీళ్లు, అటు కాళేశ్వరం నీళ్లు తీసుకు వాళ్ళకి ఇచ్చుకుంటూ మరి వర్క్ కూడా ప్రారంభమవుతుంది. అటు కత్లాపూర్ మండల్, మేడిపల్లి మండల్ కూడా 45,000 ఎకరాలకు మరి సాగునీరు అందించే విధంగా ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటూ, అటు మరి ఇక్కడ ఎల్లంపల్లి నీళ్ళే కాకుండా అటు వరద కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ వేసుకొని సూరమ్మ చెరువులోకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సూరమ్మ చెరువు నుంచి మళ్ళీ కత్లాపూర్ మండల్, మేడిపల్లి మండల్ సస్యశ్యామలం చేసుకుంటూ మరి ఏదైతే ప్రణాళికలు చేసిరో మరి స్థానిక శాసనసభ్యుల గారికి, మరి అదేవిధంగా రమేష్ బాబు గారికి, కేసీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ప్రతి చెరువు నిండుదే మరి గంగపుత్ర సోదరులు కానీ, అటు మత్స్య కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉంటుంది కనుక ఇటు మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తూ రైతులకు కూడా 24 గంటలు కరెంట్ ఇస్తూ, అదేవిధంగా రైతు బంధు ఇస్తూ, రైతు బీమా ఇస్తూ, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరి రైతు క్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.